రెడ్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, నాగరాజు గారు చెప్పండి. నమస్తే అండి. ముందు జై ఎన్టీఆర్ అండి. చెప్పండి. ఎన్టీఆర్ గారు వస్తేనే బాగుండదు అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ ఓకే గారు, ఓకే. ఆయన వాళ్ళ తాతగారు హాస్టల్ నిలబడాలన్నా ఈయనే రావాలండి. చంద్రబాబు గారు కాదండి, వాళ్ళ అబ్బాయి వారు, వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా కాదండి. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ పటిష్టంగా ఉంటుందంటారు. అసలు నెంబర్ వన్ అండి, తిరిగిలేదు ఏపీలో. ఓకే అండి, నాగరాజు గారు థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మాధవరావు గారు చెప్పండి. మేడం, చంద్రబాబు గారు ఓల్డ్ అయ్యారు కదా మేడం, నెక్స్ట్ జగన్ గారికి ధీటుగా ఉండాలంటే లోకేష్ గారి వాయిస్ సరిపోదు మేడం. ధీటుగా ఉండాలంటే అతను ధీటుగా, ఇప్పుడు ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ 100% బెటర్ మేడం. ఓకే, అధికార పార్టీకి మేడం 2019 ఎలక్షన్ లో మనం చూసే ఉన్నాం కదా, అతని సభలకు వచ్చినట్టు అప్పట్లోనే వీళ్ళ సభలకు రాలేదు. ఓకే, కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అయితేనే బాగుంటుంది. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో, వింటున్నాము, చెప్పండి. మాట్లాడవచ్చు అండి? మాట్లాడండి, మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు, చెప్పండి. హలో, మీరు టీవీ చూడొద్దండి, టీవీలో చూస్తూ మాట్లాడితే కన్ఫ్యూజ్ అయిపోతారు, చెప్పండి. హలో, వాయిస్ నాకు కట్ అవుతుందండి. కట్ అవ్వడం లేదండి, బాగానే ఉంది, మాట్లాడండి. హలో, రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, 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 నమస్తే అండి. డి శ్రీనివాసరావు, గుంటూరు డిస్ట్రిక్ట్. చెప్పండి శ్రీనివాస్ గారు. సివిఆర్ ఎన్టీఆర్ వార్తల గురించి మాట్లాడాలి. అవునండి, మీరు లైవ్ లోనే మాట్లాడుతున్నారు, చెప్పండి మీ అభిప్రాయం. హలో, చెప్పండి మేడం గారు. నేనైతే జూనియర్ ఎన్టీఆర్ అయితే కరెక్ట్ అనుకుంటున్నాను మేడం గారు. ఓకే, ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పెళ్ళారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన టైట్ ఫార్వర్డ్, ఆయన కరెక్ట్ కాబట్టి ఆయనైతేనే మళ్ళీ పార్టీ మళ్ళీ మనుగుడలోకి వచ్చిద్దని అనుకుని నా అభిప్రాయం తెలియపరుస్తున్నానండి. ఓకే అండి, ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఛానల్ నెంబర్ వన్ పర్సన్, అది నా అభిప్రాయం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, ఆంజనేయుడు గారు చెప్పండి. ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు, తాతగారి పోలికలతో ఉన్నందుకు ఆయన బ్లడ్ లోనే ఉంది మేడం, సీతారామరావు అని పేరు. అందుకే ఆ పార్టీని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పార్టీ మంచిగా ఎదగాలంటే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ మేడం. ఓకే అండి, జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఆశయాలని, తాతగారి ఆశయాలను నిలబెట్టాలంటే మళ్ళా పార్టీకి మళ్ళీ పర్లాగానే మంచిగా పార్టీ పుంజుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ మేడం. ఓకే అండి, రైట్ అండి, థ్యాంక్ యూ. ఈ బ్రాహ్మణి మేడం, ఈ లోకేష్, వీళ్ళంతా ఓన్లీ చూడడానికి. ఇప్పుడు యూత్ల జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ మేడం. ఇప్పుడు యూత్ మొత్తం యూత్ నడుస్తుంది కదా మేడం. అవునండి, జగన్మోహన్ రెడ్డి గారు యూతే, ఆయన ఢీ కొట్టనే దమ్ము అంటే జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు మేడం. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. శ్రీనివాసరావు అండి, జగ్గంపేట. చెప్పండి శ్రీనివాసరావు గారు. అదే చంద్రబాబు నాయుడు ఇది ఎన్టీఆర్ చెప్తున్నారు కదండి. అవునండి, మీ అభిప్రాయం చెప్పండి. మా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగా డీల్ చేస్తాడండి. ఓకే, ఎవరెవరో ఏదేదో ఎన్నెన్నో చెప్పుకున్నా కానండి అన్ని అనవసరమైన మాటలు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థనే బాగా డీల్ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే పని అవుతుంది.
అధికారం ఉండేదండి, ఏదేదో ఎవరో వేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు తప్పని. ఒకటండి, అధికారం ఉన్నా వాటి గురించని కాదు, అభిప్రాయాలు చెప్పమన్నాము అంతే. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు మీరనే హక్కు లేదు, మీకు సంబంధించి వాళ్ళనే హక్కు లేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అదే అదే నా అభిప్రాయం అయితే అండి బాగుంటేనే బెటర్ అండి. ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. మాకు ఎన్టీఆర్ అయితే బాగుంటుంది, జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుంటుంది. ఓకే ఓకే మేడం. ఓకే అండి రైట్ అండి, థ్యాంక్ యూ.